కేసీఆర్ అంటే కాల్వలు చెరువులు రిజర్వాయర్లు అన్నారు మంత్రి కేటీఆర్ కేసీఆర్ అంటేనే రైతు బంధు అని చెప్పారు దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన చూపించిన ఘనత కే దక్కుతుందని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం జిల్లల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు నేటి తరానికి మార్గదర్శకత్వం రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షత ఉన్న నాయకుడు కేటీఆర్ అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోరాటాలకు కేరాఫ్ గా ఉన్న రాజన్న సిరిసిల్ల అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత మరి వ్యవసాయ విస్తరణ ఈరోజు జరగడం అనేది మన కళ్ళ ముగట్నే ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది కొంతమంది కళ్ళుండి చూడలేని కబోదుల మాదిరిగా కళ్ళుండి కూడా చూడలేనట్టు నటిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికన్నా నీళ్ళు వచ్చినాయని మాట్లాడతారు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా తెలవనట్టే నటిస్తూ మాట్లాడుతున్నారు మేమందరం నవ్వుకుంటూ వచ్చినాం మనసులో ఇవే రిజర్వాయర్లు కూడా ఇప్పుడు నేను చెప్పిన రిజర్వాయర్ కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ రాజరాజేశ్వర సాగరు ఏవి కూడా ఎనిమిదేళ్ళ కింద లేవు తెలంగాణ రాకముందు ఏ ఒక్కటి కూడా ఒక రిజర్వాయర్ లేదు కానీ వరుసగా ఈ రిజర్వాయర్లు అన్నిటి కిందనే లక్షల ఎకరాల్లోకి నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అక్కడ ఉన్న నీళ్లు వాస్తవం కాదా కళ్ళ కనబడతలేవా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ అంటే కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు కేసీఆర్ అంటేనే రైతు బంధు కేసీఆర్ అనే మాట ఈరోజు తెలంగాణ రైతులు తమ గుండెల్లో నిక్షిప్తం చేసుకుని ఉన్నారు దండగన్న వ్యవసాయం ఈరోజు పండగా మారే పరిస్థితి నేను ఒకటే ఒకటి కోరుతా ఉన్నా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని గౌరవనీయులు పోచారం పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా సిరిసిల్ల నియోజకవర్గానికి మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది తర్వాత వారి ఆశీర్వాదంతో ఈరోజు వ్యవసాయ కళాశాల బ్రహ్మాండమైన క్యాంపస్ ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మీ ఆశీస్సులతో పూర్తి చేసుకోవడం జరిగింది నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా మా పిల్లలందరి కోసం కోరుతా ఉన్నా ఇక్కడ వ్యవసాయ కాలేజ్ వచ్చింది ఒక పీజీ సెంటర్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని మా తమ్ముళ్ళు చెల్లెల కోసం నేను గట్టిగా కోరుతా వయసులో చిన్నవారు కావచ్చు మాకంటే కానీ ఇవాళటి తరం రేపటి తరం అవసరాలను పసిగట్టి పనిచేయగలిగినటువంటి నైపుణ్యం దక్షత గల నాయకుడు ఆయన ఇవాళటి తరానికి మార్గదర్శకత్వం వహించేటువంటి సత్తా ఉంది రేపటి తరానికి నాయకత్వం వహించేటువంటి దక్షత ఉంది ఆయనకు మిమ్మల్ని అందరినీ పిల్లలందరినీ చూస్తుంటే నాకు ఒక ఇంత జలసీ కలిగింది ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండి ఇన్ని ఆధునిక వసతులు ఇన్ని ఆధునిక హంగులు కలిగి ఉండి ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందులో పెట్టు అందు అందుబాటులో పెట్టుకొని చదువుకునే అవకాశం మీకు ఏదైతే వచ్చిందో అది చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అది చూసి నేను సంతోషపడుతున్నా ఒకనాడు బాగా వర్షాలు పడి వాగులన్నీ బొంగితే బోర్లన్నీ పోస్తే బావుల కింద సేద్యమైతే నలభై ఐదు నుంచి యాభై వేల ఎకరాలలో పంటలు పండితే అది కూడా నీటి పంటలు పండితే పెద్ద మాట సిరిసిల్లలో ఇలా సిరిసిల్లలు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎకరాలలో వరి పండేటువంటి పరిస్థితి వచ్చింది ఇది దేనికి తార్కాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం చాలా గర్వపడే పరిస్థితి నీళ్లు ఐదు వందల ఫీట్లు ఆరు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లేసే బోర్లు మంచి నీళ్లు దొరకనటువంటి గ్రామీణ పరిస్థితుల సిరిసిల్ల ఇలా భూగర్భ జలాలలో అతి అతి వేగంగా ఉబికి వచ్చిన భూగర్భ జలాలలో టాప్ జిల్లాగా నిలిచి ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చేటువంటి మసోరీ కేంద్రంలో పెరిగిన భూగర్భ జలాల దృష్ట్యాంతానికి సిరిసిల్ల ఒక పాట